Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. గత కొద్ది రోజులుగా తెలుగుదేశం పార్టీ ఆ పార్టీ ప్రచార బాకాలైన మీడియా సెక్షన్ ఆఫ్ మీడియా ఆ టీవీలు ఆ పత్రికలు వాటన్నిటిలో రోజు ఎలాగైతే అబద్ధాలన్నీ ఎట్లా వండి వారుస్తూ పోతున్నారో వాటిలో కూడా పైత్యం పరాకాష్ఠకు చేరితే అలాగే సంధి ప్రేలాపనల దశ కూడా దాటిపోతే మానసిక పరిస్థితి చాలా అన్యాయంగా దారుణంగా ఉంటే ఎలాంటి కథలకైనా దేనికైనా వాళ్ళు సృష్టించుకున్న ఒక ఊహ లోకం ఏదో దాంట్లో విహరిస్తూ అన్నిటికంటే అత్యంత వైల్డెస్ట్ డ్రీమ్స్ వైల్డెస్ట్ స్టోరీస్ ప్లాంట్ చేస్తూ రాసుకుంటున్న కథలు చేస్తున్న విష ప్రచారం చూస్తూ ఊరుకోలేకపోతున్నాం ఎందుకంటే ఆందోళన కలిగిస్తుంది అది ఖచ్చితంగా అధికార పక్షం ప్రతిపక్షం ఉన్నాక అధికార పక్షం చేసే పనులను ప్రతిపక్షం యాక్సెప్ట్ చేయలేదు కాబట్టి వాటిలో తప్పులు ఎదగడానికి ప్రయత్నిస్తుంది ప్రత్యామ్నాయాలు సూచించడానికి ప్రయత్నిస్తుంది ఆ రాజకీయం దీంట్లో ఒక్కొక్కసారి ప్రజలకు సంబంధం ఉన్నవి అన్నీ కాకపోయినా వాళ్ళ ఆ ప్రతిపక్ష ఆ ప్రత్యర్థుల మొరేల్ దెబ్బతీయడానికో లేక ఆ వ్యక్తిత్వం మీద కొంచెం బురద తల్లే ప్రయత్నాలు చేయడం కూడా చూస్తూ ఉంటాం అయితే దానికి ఎక్కడో ఒక చోట చిన్న పొగలాంటిదన్నా అది ఫాగే కావచ్చు భ్రమ క్రియేట్ చేసే ఫాగ్ మంచు పొగ అయినా నిప్పు అనుకుందంటే ఏమని అనుకోవచ్చు నిప్పుని ప్రచారం చేస్తే తోక కనపడకుండా తోక మీద వెంట్రుకు కనపడినా పులి అని చెప్పి ప్రచారం చేసినారంటే అర్థం చేసుకోవచ్చు అసలు ఇది మనమే క్రియేట్ చేసి ప్రపంచంలో ఎక్కడ ఏది జరిగినా దాన్ని ఎలాంటి ఎక్కడ అవకతవకలు జరిగినట్టు వచ్చినా ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని ముఖ్యమంత్రి గారిని ముఖ్యంగా నేరుగా మా పార్టీ నాయకులు ముడిపెడుతూ ఆ పార్టీ చేస్తున్న దుష్ప్రచారం మరి అన్యాయమైన స్థాయికి దిగజారిపోయి ఇంకా దానికి ఏం పేరు పెట్టాలో కూడా తెలియనంత అన్యాయానికి దిగజారిందని చెప్పడానికి చింతిస్తున్నాను. తాజాగా ఇంత ఉపోద్ఘాతం ఇవ్వడానికి కారణం ఏంటంటే ఈ మధ్య వరుసగా మీరు గమనించింది హెరాయిన్ రిలేటెడ్ డ్రగ్స్ రిలేటెడ్ దానికి సంబంధించిన అడ్డా ఆంధ్రప్రదేశ్ అయిపోయిందంటూ వాళ్ళు చేస్తున్న ప్రచారం అది ఒకరోజుది కాదు వాళ్ళు అంటున్నారు ప్రభుత్వ పరంగానో అధికార పార్టీలాగా మా నాయకులు దాన్ని ఖండిస్తున్నారు ఊహలు కూడా ఒక హద్దు ఉండాలి మరి అన్యాయమైన ఆరోపణలు చేయొద్దని చెప్తున్నారు అయినా సరే అది సాగుతూనే ఉంది అది ఎంతవరకు పోతుందంటే ఆఖరకు రోజు ఉదయం సాయంత్రం దాని మీదనే డిస్కషన్స్ పెట్టి దాని మీద రోజుకు కొత్త పేర్లు పెట్టి దాని మీదనే స్టోరీస్ రాసి ఆఖరకు మనం ఒక సినిమా ఏదైనా చూసిన తర్వాత ఆ పాత్రలు వాటి గురించి ఎట్టుంటాయో అక్కడ అలాగే ఇక్కడ కూడా కొన్ని పాత్రలు తెలిసిన ఇది ఒకటే తెలిసిన పాత్రలు విషయం ఒకటే ముంద్రా పోర్టు బేస్ చేసుకొని 8,000 టన్నులో 9,000 టన్నులో ఎంతో అనుకుంటా 21,000 మార్కెట్లో 20,000 కోట్లు అన్నారు అన్నట్టు గుర్తు నాకు సరిగ్గా ఫాలో కాలే ఎందుకు ఫాలో కాలేదంటే అది నేషనల్ దీనికి సంబంధించింది నేషనల్ గవర్నమెంట్ ఐ మీన్ సెంట్రల్ గవర్నమెంట్ దాంట్లో చూస్తుంది సీరియస్ క్రైము అండ్ ఎవరుబడి మనమంతా ఏమనుకుంటామంటే ఏదో దొరుకుతారు పెద్ద క్యాచ్ దొరికింది కాబట్టి పెద్ద పెద్ద వాళ్ళు దొరుకుతారని అనుకుంటాం అయితే
దాంట్లో ఒకడెవడు సుధాకర్ అనేవాడు ఇక్కడ ఎక్కడో ఉన్నాడు, వాడి ఇంటి అడ్రస్సో వాళ్ళ అత్తగారి అడ్రస్సో ఇచ్చారనగానే ఇంకా మొదలైంది. బహుశా అది లేకపోయినా ఏదో లింక్ కలిపేవాళ్ళేమో. ఎందుకంటే ఈ మధ్య ఆయన ఎవరు అదాని అని ఆయన మీద పడ్డారు. అసలు అదాని అంటేనే అదొక రాక్షసుడు అన్నట్టు. ఆయన ఎవరో ఎవరికి తెలియదు, ఆయనకు సంబంధించి ఆయన బిజినెస్ లేదు చేసుకుంటున్నాడు. ఆయన మీద ఏదో పెట్టారు, గురి పెట్టారు, కొడుతూ ఉంటారు. కాబట్టి అదైనా కలిపేవాళ్ళనుకుంటా. అదాని ముంద్రా పోర్టు, ఇక్కడ కృష్ణపట్నం తీసుకున్న అదాని ఇద్దరు ఒకటే అనేవాళ్ళు. దాని నుంచి ఏదైనా లాగడానికి ట్రై చేసేవాళ్ళేమో. అంతవరకు అవసరం లేదనో ఏదో వాళ్ళకి ఆ సుధాకర్ అనే పేరు ఎవరిదో దొరికింది. ఆ సుధాకర్ వాళ్ళది ఎవరిదో ఇక్కడ అడ్రస్ ఇచ్చారన్నారు. దాన్ని బేస్ చేసుకుని ముద్రలు పెట్టారు, మీరు అందరు గమనించి ఉంటారు. మధ్యలో దీనికి ఒక నంచుకోవడానికి బేస్ లాగా వీళ్ళకు గంజాయి ఒకటి దొరికింది, దాన్ని తీసుకున్నారు. ఇప్పుడు రోజు ఆ పత్రికలు చూసినా, ఆ టీవీ ఛానళ్ళు చూసినా, గంజా టు హెరాయిన్, హెరాయిన్ టు గంజా, దాని నుంచి ఎక్కడ ఏ లీడరు, లీడర్కి ఎట్లా కలపాలా. ఈ మధ్య దానికి ఏదో ఒక వంశవృక్షంలా గీసి కూడా నిన్న పెట్టారు, చూపిస్తా అది కూడా. బహుశా రాజమౌళి అనే ఆయన అక్కడ కాకుండా వీళ్ళ దీంట్లో ఉన్నాడో, లేక వీళ్ళందరూ రాజమౌళులు అయినారో, లేక బోయపాటి ఎవరో ఆ షూటింగ్ చేసిన ఆయన అయ్యారో, లేకుంటే సినిమాతో ముందు వీళ్ళకుండే రిలేషన్ వల్ల సినిమా కథకులు అందరూ తయారో, వీళ్ళే కథకులు అయ్యారో తెలియదు. కానీ చంద్రబాబు ఆయన కుమారుడు, వాళ్ళకి ఇక్కడే ఎలా ఈ స్టేట్లో లేరు, ఆ తెలంగాణ హైదరాబాద్లో కూర్చుంటారు. కాబట్టి బహుశా 24 గంటలు ఈ స్కెచ్లు వేసుకుంటా అంటారేమో, బొమ్మ వేసుకొని ఎటు తిప్పాలా, ఏ రోజు ఏ వార్తలోంచి ఎట్లాగితే ఇక్కడి వరకు వస్తుంది ఆంధ్ర వరకు అని చూస్తున్నారేమో తెలియదు. కానీ వరుస పెట్టి కొడుతున్నారు, మీరు అందరు గమనించే ఉంటారు. ఇప్పుడు దాది ఎంతవరకు పోయిందంటే, నిన్నటికి నిన్న ఆయన ఎవరు ఇక్కడ వాళ్ళ స్థానిక నాయకుడు ఎవరు ఏకంగా విజయసాయి రెడ్డికి సంబంధం ఉంది తేల్చండి అన్నాడు. మళ్ళీ చూస్తూ అరే ఇదేందబ్బా వీళ్ళు ఇంత ఇంత వైల్డ్ ఆరోపణ అనగానే, వైఎస్ అనిల్ రెడ్డికి ఏదో ఉన్నట్టుని చూడండి అని మళ్ళీ దాన్ని పట్టుకున్నాడు. ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డికి ఏదో ఉంది, అసలు ఏదని హద్దు పద్దు, ఎవరన్నా ఏమనుకుంటారు, ఏదైనా ఇంత విపరీతమైన ఇవి చేస్తే లైబెల్లు డిఫమేషన్లు వదిలేను. ఎందుకంటే డిఫమేషన్ వేసినా దాని ద్వారా అది నడుస్తుంటుంది, వాళ్ళ ధైర్యం అదే అనుకుంటా. అని వాళ్ళ చేస్తున్న చూస్తుంటే అసలు వీళ్ళెవరు అడిగేవాళ్ళు లేరా అనే డౌట్ వచ్చింది. అని అసలు వాస్తవం చూస్తే వాళ్ళ కొడుకు ఇప్పుడు ఆయన లారా లోకేష్ దుబాయ్లో ఉన్నాడంట. మాకు డౌట్ వచ్చింది అసలు ఆయన ఏం చేస్తాడు అక్కడ దుబాయ్లో ఈ టైంలో, ఓ పక్క నార్కోటిక్స్ వల్ల ఇంతగా ఇచ్చేసినప్పుడు ఇన్ని వేల కోట్ల రూపాయల స్కామ్ మన స్కాండల్ పెద్దది బయటపడినప్పుడు ఒక దేశద్రోహం లాంటి హెరాయిన్ దీని కేసు బయటపడినప్పుడు ఆ టైంలో ఇప్పటికే అలాంటి రికార్డు ఉన్న లోకేష్ అక్కడ ఏం చేస్తున్నాడు, వాళ్ళ నాయన చంద్రబాబు గారి కుమారుడు ఆయన లోకేష్ దుబాయ్లో అనేది ఒక డౌట్ వచ్చింది. అలాగే చంద్రబాబు నాయుడు గారి మధ్య మాల్దీవ్స్ మారిషస్ ఎక్కడికో పోయినట్టున్నారు. అంతర్జాతీయ బిజినెస్లో అంతకు సుజనా చౌదరి ద్వారానో ఇంకో రకంగానో, అప్పటికే హసనాలి అని గుర్రాల వ్యాపారి ద్వారా దీంతోనో, మొత్తం మీద ఆయన హాంకాంగ్ సింగపూరు ఎక్కడెక్కడో ఆయన బిజినెస్లు ఉన్నాయని తెహల్కా వాళ్ళు అప్పుడు పెట్టిన దాని నేపథ్యంలో చంద్రబాబు నాయుడు గారు తాను సంపాదించినవి డ్రగ్ బిజినెస్ లేక మళ్లించినందువల్ల, ఎందుకంటే అంత కెపాసిటీ నిజంగా ఎవడికి ఉంటుందని అనుకోవడానికి కూడా లేదు, 20,000 కోట్లు 30,000 కోట్లు. ఇంకా రాజకీయంగా ఎలాంటి ఇది లేనందువల్ల కమిషన్లు వచ్చే అవకాశం లేక ఆయన, ఆయన కుటుంబం, ఆయన కుమారుడు అందరూ డ్రగ్స్ బిజినెస్లోకి దిగారేమో అనే అనుమానం వస్తుంది. అది బయటపడకుండా దొంగ నేర్చినట్టు తను తన బాకాలు ఇలాంటి ఆరోపణలు చేస్తున్నాయేమని గట్టిగా అనుకోవాల్సి వస్తుంది. అందుకు తగినట్టుగానే వాళ్ళ మూమెంట్స్ కదలికలు అట్లా కనపడుతున్నాయి. దీని మీద ఖచ్చితంగా సిబిఐయో లేకపోతే ఇప్పుడు ఈ డిఆర్ఐ ఎవరు చేస్తున్నారో, ఫైనాన్షియల్ విజిలెన్స్ వాళ్ళు ఎవరో కేసులు బుక్ చేయాలా సెంట్రల్ది, వాళ్ళు దీంట్లో అసలు విషయం బయటికి రాబట్టాలనేది మా ఆకాంక్ష, మేము కోరుతున్నాం. ఇంకా 2 విషయాలు చెప్పాలి ఇక్కడ.
ఒకటి ఫస్ట్ క్లారిఫై చేయాల్సింది, హెరాయిన్కి సంబంధించింది వాళ్ళు ఎవరున్నా ఇంతవరకు దొరికినాక ఎక్కడికో ఒక చోటికి ఆ సెంట్రల్ ఇన్వెస్టిగేషన్ పోతుంది అనుకుంటాం. అది పోవాలి, వాస్తవాలు బయటికి రావాలి. భయం వేస్తుంది ఆ తలుచుకుంటేనే, ఆ క్వాంటిటీస్ కానీ వాటి వాల్యూ కానీ దానికంటే అది చేసే డ్యామేజ్ కానీ. ఇంత డబ్బులు వేల కోట్లు ఇన్వాల్వ్ అయినాయి దీన్ని అవలీలగా చేయగలిగారు ఎవరు అంటే వాళ్ళు ఎలాంటి వాళ్ళైనా బయటికి రావాలి. దాని ఆ విషయంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు కాదు ఇప్పుడు ముందు నుంచి ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు కూడా వాటిలో ముందుంటాం. వీ డిమాండ్ అది వాట్ ఎవర్ ఇన్వెస్టిగేషన్ ఈజ్ గోయింగ్ ఆన్, అది లాజికల్ ఎండ్కు పోవాలా, కల్ప్రిట్స్ బుక్ కావాలి, కఠినాతి కఠినంగా శిక్షించాలనేది ఒక పక్క అనుకుంటున్నాం. అయితే ఈ నేపథ్యంలో గంజాయికి సంబంధించినంత వరకు ఆంధ్రప్రదేశ్ ఇది అయిపోయింది అనేది వాళ్ళు మొదలు పెడుతున్నది చూస్తే ఇంకా దానికి నవాళ్ళు ఏడవాలని అర్థం కావట్లేదు. అదే పనిగా స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో ఫోకస్డ్గా చేస్తున్న వాటిలో ఆ మధ్య శాండ్ దీని లిక్కర్ది మొదలుపెట్టి శాండ్ ఇప్పుడు గంజాయి వీటి మీద కూడా నార్కోటిక్ దీని డ్రగ్స్ రిలేటెడ్ గంజాయి ముఖ్యంగా ఏఓబి ఏరియా ఎక్కడైతే మావోయిస్టుల ప్రభావం ఎక్కువ ఉందో ఫారెస్ట్ ఏరియాలో ఎక్కడైతే ఇది సాగుతూ ఇప్పుడు కాదు దశాబ్దాలుగా జరుగుతుందో అది ఈరోజు న్యూస్లో ఎందుకు వస్తుందయ్యా అంటే జగన్మోహన్ రెడ్డి గారు దాని మీద ఫోకస్ పెట్టి సపరేట్గా టీములను పెట్టి వాటిని ఎట్టి పరిస్థితుల్లోనూ దానికి కళ్ళెం వేయాలి, ఆ దందా జరగడానికి అలాంటి బిజినెస్లు అలాంటి అక్రమం కాదు అన్యాయమైన బిజినెస్లు ఆరోగ్యాలతో ఆడుకునే బిజినెస్లు కానీ వాటికి సంబంధించిన నేరస్తుల ముఠాలను కానీ వాటిని ఎక్కడికక్కడ తొక్కేసి ఉక్కుపాదంతో తొక్కి ఆ కల్టివేషన్ కానీ బిజినెస్ కానీ జరగకుండా చూడమని క్లియర్ కట్ స్పష్టమైన ఆదేశాలు ఇచ్చినందువల్లే రైడ్స్ ఎక్కువ జరుగుతున్నాయి. ఎక్కడైనా తప్పు జరుగుతున్నప్పుడు రైడ్ జరిగి పట్టుకుంటే ఆ తప్పు అన్నాళ్ళు జరగట్లేదా, జరుగుతున్నది. ఇదేం ఒక సంవత్సరంలో వచ్చేది కాదు, మేము వచ్చి రెండేళ్లలోనే ఆ పంట పండించి వీళ్ళు అంటున్న గంజాయి ఇప్పటికీ వీ కెన్ ప్రౌడ్లీ క్లెయిమ్ ఈ ఏడాదిన్నరలో ఎస్సీబీ మొదలుపెట్టినప్పటి నుంచి 250,000 కేజీల గంజాయిని అక్రమ వాటి అక్రమం లేదు అంత మొత్తం అక్రమమే కదా జరిగేది దాన్ని సీజ్ చేశారు రైడ్స్లో కానీ అలాగే ఇంటర్సెప్ట్ చేసి ట్రాన్స్పోర్ట్లో కానీ పక్క స్టేట్స్తో కోఆర్డినేట్ చేసుకోవడంలో కానీ. అదే ఈ 250,000 కేజీలు పంట ఫైనల్ వచ్చిందంటే వేస్తున్న ఏరియాలో ఎంత పంట వేస్తారు దానికి సంబంధించిన కల్టివేషన్ రిలేటెడ్ కానీ లేదా మార్కెట్ నెట్వర్క్ కానీ ఎన్నేళ్ల నుంచి ఉంటే అది కుదురుతుంది అనేది ఇది టిప్ ఆఫ్ ది ఐస్బెర్గ్ అనుకుంటే ఈ ఐస్బెర్గ్ ఎప్పటి నుంచి ఉంది లేదా ఈ పంట ఎప్పటి నుంచి చేస్తున్నారంటే దశాబ్దాలుగా జరుగుతుందని అక్కడే తెలుస్తుంది. తేడా ఏంటంటే నువ్వు నిద్రపోతున్నావు అన్నాళ్ళు లేదా వాటాలు తీసుకునేవేమో తెలియదు. నీ రాజకీయానికి కాదేది అతీతం, సొంత నువ్వు మొదలు పెట్టడమే అనైతికమైన అవినీతితో కూడిన అక్రమమైన దారిలో అధికారం లేకొచ్చిన నువ్వు నేను చంద్రబాబు నాయుడు అంటున్నా, నీ ఆలోచనలు కానీ నీ వ్యవహార శైలి కానీ నీ చుట్టూ ఉన్న మంద కానీ ఎలాంటి వాళ్ళు ఉంటారో ఎవరైనా ఊహించుకోగలరు, గమనించగలరు, తెలుసుకోగలరు. నీ హయాంలో అది బయటికి రాలేదంటే నువ్వు దాన్ని చూస్తున్నట్టు వదిలేసావు. జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో దీని గురించి న్యూస్ వస్తుందంటే దాన్ని వదలట్లా, దాన్ని ఉక్కుపాదంతో అణచాలని ఆయన ఆదేశాలు ఇచ్చినందువల్లనే దానికోసం ఎస్సీబీ అనే ఒక ఇది ఉన్నందువల్ల వాళ్ళు ఫోకస్డ్గా చేస్తున్నందువల్లే ఇంత మోతాదులో దాన్ని పట్టుకోగలిగారు. దాన్ని పట్టుకొని దాంట్లో నుంచి జగన్మోహన్ రెడ్డి గారు ఏదో వస్తుందో దానిలోగా ఈలోగా హెరాయిన్ వచ్చింది. ఈ రెండింటి మధ్య అంత కన్ఫ్యూజన్ ఏదేదో తెలియకపోతే మొత్తం అన్నీ ఒకే అడగాట కడితే ఎవడన్నా ఉన్నట్టుండి హెడ్డింగ్లో ఆ పేపర్ చూస్తే ఇదేదో ఆంధ్ర నుంచి ఆఫ్ఘనిస్తాన్ వరకు మొత్తం అసలు గంజాయి హెరాయిన్ ఒకటే అనుకున్నా కూడా ఆశ్చర్యపోవాలి. అసలు అంతగా కన్ఫ్యూజ్ చేసి కథలల్లి మన మీద తోస్తున్నారు. సో ఇందులో రెండు వాస్తవాలు, ఒకటి హెరాయిన్ అనేది ఎక్కడో పట్టుబడితే దానికి సంబంధించిన ఇన్వెస్టిగేషన్ సెంటర్ చేస్తే అదేదో బయటికి రావాలని అందరం కోరుకుంటాం, మేము కోరుకుంటాను. రెండవది గంజాయికి సంబంధించినంత వరకు ఇఫటాలు ఏదన్నా ఈ గవర్నమెంట్కు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వానికి మా ప్రభుత్వానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వానికి క్రెడిట్ ఇవ్వాలంటే క్రెడిట్ ఇవ్వాలి. ఏమని, ఎస్ ఫస్ట్ టైం విత్ ఆల్ డ్యూ సీరియస్నెస్ ఒక అన్యాయమైన వ్యాపారాన్ని
లేదా దారుణంగా సమాజాన్ని మొత్తం ఇది చేసేది అక్రమ వ్యాపారం అన్ని రకాల అక్రమాలకు మూలమైన ఈ స్మగ్లింగ్లో ఇట్లాంటివాటన్నిటికి కేంద్ర బిందువు అయిన ఈ గంజాయి దీన్ని మూల మట్టాలకు తొక్కేయాలని చెప్పి ఈ ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉంది అనేది ఎస్టాబ్లిష్ అయింది కాబట్టి ఏదైనా ఒకటి క్రెడిట్ కావాలి సరే నువ్వు ఎలాగో చేయలేవు